సోనియా గాంధీ సంచలన నిర్ణయం, రాజకీయాలకు గుడ్ బై. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఇప్పటి వరకు అధ్యక్షురాలుగా పనిచేసిన సోనియా గాంధీ రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నారు. ఆమె రాజకీయాల నుంచి వైదొలగాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న క్రమంలో సోనియా తన రిటైర్మెంట్ ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై సభ వాయిదా పడిన అనంతరం ఆమె తిరిగి వెళ్తుండగా సోనియా గాంధీని ఓ విలేకరి ప్రశ్నించారు. రాహుల్ బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మీ పాత్ర ఎలా ఉంటుందని అడిగారు. దానికి సోనియా గాంధీ, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు. సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి 19 ఏళ్లకు పైగా అధ్యక్షురాలుగా ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షులుగా ఇంతకాలం ఉన్నవారు ఎవరూ లేరు. ఎక్కువ కాలం పార్టీ బాధ్యతలు భుజాన మోసిన అధినేత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. సోనియా గాంధీ 1946 డిసెంబర్ 9 ఇటలీలో జన్మించారు. 1991 రాజీవ్ గాంధీ హత్యానంతరం కాంగ్రెస్ నాయకులు ప్రధాన పదవి చేపట్టాల్సిందిగా ఆమెను కోరారు. దీనికి ఆమె నిరాకరించారు. ఆ తర్వాత 5 ఏళ్లకు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1998 పార్టీ చీఫ్ అయ్యారు. 2004 నుంచి లోక్సభలో యూపీఏకు అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. 2004 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆమె ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టవలసి ఉంది. కానీ విదేశీయురాలు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో బీజేపీ సహా పలు పార్టీలు విమర్శలు చేయడంతో ఆమె తగ్గారు. దీంతో మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. బోఫోర్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. సోనియా గాంధీ తల్లిదండ్రులు స్టీఫెనో, పోలామైనో ఇటలీలోని లూసియానా దగ్గరలో ఉన్న కంట్రాడా మెయిని గ్రామంలో జన్మించారు. వీరు రోమన్ కేథలిక్లు. 1946 బెల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ భాషా స్కూల్లో ఇంగ్లీష్ నేర్చుకునేందుకు కేంబ్రిడ్జ్ వచ్చారు. అక్కడ గ్రీక్ రెస్టారెంట్లో 1965 రాజీవ్ గాంధీని కలిశారు. వీరిద్దరూ 1968 హిందూ వివాహ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్ళయ్యాక అత్త నాటి ప్రధాని ఇందిరాగాంధీ నివాసానికి మకా మార్చారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా గాంధీ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవడానికి ఆరోగ్యం సహకరించకపోవడమే కారణమని ప్రకటించారు. యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని సోనియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.